ఈనాటి వార్తా న్యూస్కి స్వాగతం. అనంతపురం జిల్లాలో ఇటీవల పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు దెబ్బతిన్న ప్రధాన పంటలను అనంతపురం జిల్లా జనసేన జిల్లా ఉపాధ్యక్షులు అడ్వకేట్ కుంటిమద్ది జయరాం రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వరి, మొక్కజొన్న, వేరుశెనగ, కంది, ఆముదం, ఉలవ, టమోటా, వంకాయ, మిరప, అరటి మరియు పూల తోటలను పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా ఇటీవల కురిసిన వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు జనసేన జిల్లా ఉపాధ్యక్షుడు కుంటిమద్ది జయరాం రెడ్డి రైతులకు భరోసా ఇచ్చి మీ సమస్యలన్నింటినీ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. వీలైనంత తొందరలో ప్రభుత్వం నుంచి మీకు నష్టపరిహారం ఇప్పిస్తామని ఓదార్చారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి పురుషోత్తం రెడ్డి, జనసేన నాయకులు ఎంవీ శ్రీనివాస్, కె విశ్వనాథ్, సంతోష, ఆకుల అశోక్, వినయ్ కుమార్, దండు హరిరాయల్, రాజు మరియు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అరటి ఆరు పెట్టా 3,800. ఎట్లా వాళ్ళు సరే ఇప్పుడు రేట్ ఎట్లున్నాయి? ఇప్పుడు 2,000-3,000 ఉన్నాయట. ఎలానా కేజీ? కేజీ టన్ను 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 2,000-3,000. ఏం గిట్టుబాటు అవుతుంది? ఏంది మందులు కాదు, మందులకి రావడం 2 రూపాయలు కొట్టుకుంటారు. వాళ్ళు ఏది గుర్తుకెళ్తారా? ఇప్పుడు అరటికాయల వల్ల నష్టమా లాభమా? అరటికాయలు పెద్ద లాస్ కదప్పా. ఈ సంవత్సరం వానతో మిరప కూడా పోయింది. మిరప వానతో నిన్ను పడిపోయింది మొత్తం. ఇవేం తరం పంట నేలకొన్నట్టు మాకుండే అదృవంతో ఖర్చు ఖర్చు 50,000 వచ్చింది. 50,000 ఈ రోజు బొడిదిలో పెట్టావు తను? ఎకరం పెట్టావు.